హైదరాబాద్ దమ్మాయిగూడలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డును నగరం నలుమూలలకు తరలించాలని సన్నాహక కమిటీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డును వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తూ రాంకీ సంస్థకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద బాధితులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. 15 సంవత్సరాలుగా డంపింగ్ యార్డు వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తొందరలోనే జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించకపోతే తమ ప్రాంతాలకు వచ్చే జీహెచ్ఎంసీ వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని నిర్బంధిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని జవహర్ నగర్ డంపింగ్ యార్డును శివారులకు తరలించాలని డిమాండ్ చేశారు. దాదాపు 12 సంవత్సరాల నుంచి మాకు డంపింగ్ యార్డ్తో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ప్రతి ఒక్కరికి దేశంలో ఉండే చెత్త మొత్తం, చుట్టుపక్కల చెత్త అంతా, హైదరాబాద్ కానీ చుట్టుపక్కల చెత్త అంతా ఒకటే చోట, అది కూడా వాళ్ళు కుట్టలు కుట్టలుగా పోస్తున్నారు. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. మేము ఎన్నోసార్లు అన్ని రకాలుగా పీపీ వాళ్ళకి అన్ని పెట్టుకున్నా దే ఆర్ మెయింటెన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ అధికారుల దగ్గర నుంచి అన్ని వాళ్ళు రాంపి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మేము కోరేది ఒకటేనండి, చంద్రబాబు మాకు ఎవరైతే మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మా జేసీ కూడా సహకరించాడు మాకు. ఆయనే మీకు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, మీకు వేరొక ప్రెస్ మీట్లో చెప్పారు ఏమని, డంపింగ్ యార్డ్ని 4 మూలల తరలిస్తామని చెప్పారండి. అది ఓన్లీ ఏదైనా కూడా పేపర్ ప్రకటనలకే ఉంది కానీ అది కార్యరూపణ కావట్లేదు. మేము చెప్పేది ఒకటే మాట, ఈ చెత్తని మాకు లైవ్లో మాకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు షార్ట్ పీరియడ్లో మొత్తం 4 మూలల తరలించాలని మేము చేశారని డిమాండ్ చేస్తున్నామండి. ఇక్కడ ముఖ్యంగా జరిగేది ఏంటంటే ఆఫీసర్ల సమన్వయ లోపం, గవర్నమెంట్ ఒక యాక్షన్ ప్లాన్ లేకపోవడము, ఇక్కడ మొత్తము అందరి చెత్త ఒకే దగ్గర 60-70 కిలోమీటర్ల నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేయడము, అదొక పెద్ద తప్పిదంగా, అదొక చాలా రకాలుగా వాళ్ళకు తెలుసు. కానీ ఇక్కడ అనేక గ్రామాలు, 18 లక్షల మంది, 10 లక్షల మంది పిల్లలు ఆరోగ్యాలతోటి ఇవాళ ఈ ప్రభుత్వం కానీ ఈ జీహెచ్ఎంసీ మరియు పీసీబీ అధికారులు కానీ చెలగాటమాడుతున్నారు. మేజర్ వాళ్ళ సమన్వయ లోపంతో ఇది జరుగుతుంది. కాబట్టి మేము దీనికి నిరసనగా ఇవాళ నిరసన దీక్ష తీసుకొని రేపు అక్టోబర్ పండుగ దసరా తెల్లారి నుంచి 4 దిక్కుల నుంచి మొత్తం లారీలను నిర్బంధం చేసి ఈ జీహెచ్ఎంసీ చెత్తను మా ఏరియాకు తీసుకురాకుండా చేయడమే మా ధ్యేయం, మా ఉద్దేశం.